జీ క్రికెటర్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకప్పటి ఎంపీ అండ్ బీజేపీ తరపున చేసి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఒకప్పటి ఎంపీ ఆ తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి కారణమైనటువంటి వ్యక్తి ఆ తర్వాత పాత కేసులో అరశ జైలు శిక్ష అనుభవించినటువంటి సిద్ధూకి ముందస్తు విడుదల లభించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి గురుగా గురునాం సింగ్ హత్య కేసులో దోషిగా తేలిన ఆయన గడిచిన పది నెలలుగా జైలు శిక్ష అనుభవించాడు వాస్తవానికి సుప్రీంకోర్టు ఆయనకి ఏడాది కఠిన గారా శిక్ష విధించింది అయితే సత్ప్రవర్తన కారణంగా మరో రెండు నెలల శిక్షాకాలం మిగిలి ఉండగానే సిద్ధు జైలు నుంచి విడుదలయ్యాడు కారాగారం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం సంఖ్యలలో బందీగా ఉందని దర్యాప్తు సంస్థలు బానిసలుగా మారాయని విమర్శించారు పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించినందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఇక మళ్ళీ రాజకీయాలు బిగించేశాడు ఆయన